హలో టెకీస్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ ఎల్గడర్దాం అంటే తెలుసుకున్నాం కదా సో ప్రియారిటీ స్కెడ్యూలింగ్ ఎల్గడంలో టూ వర్షన్స్ ఉన్నాయన్నాం కదా సో ఇప్పుడు మనం ప్రీమ్ టివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ ఎల్గడం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్కి కి ప్రిమ్టివ్ ప్రియారిటీ స్కెడ్యూలింగ్ ఎల్గడర్థం ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం సో ఇక్కడ మనం ప్రాసెసెస్ చూసుకున్నట్లయితే సెవెన్ ప్రాసెసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ అయింది ముందు ఎల్గడంతో పోలిస్తే అదే మనకి ప్రియారిటీ అనమాట సో ఏ ప్రాసెస్కి ఎంతెంత ప్రియారిటీ అనేసి నెంబర్స్ ఇచ్చేశారు నెక్స్ట్ అరైవల్ టైం బస్ టైం ఇంకా ఇవంతా కంప్లీషన్ టైం టర్న్ అరౌండ్ టైం వెయిటింగ్ టైం రెస్పాన్స్ టైం ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి అరైవల్ టైం బస్ టైం వాళ్ళు ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు ప్రియారిటీ గమనించినట్లయితే ఇక్కడ సిక్స్ అనేది లో ఉంది వన్ అనేది హై ఉంది అంటే వన్ అనే దానికి హై ప్రియారిటీ అనమాట సో ఇప్పుడు మనం గ్యాండ్ చాట్ ఎలా వెళ్ళా చూద్దాం సో మనకి ఫస్ట్ జీరో దగ్గర స్టార్ట్ అవుతుంది సో మనకి అరైవల్ టైం చూసుకుంటే ఫస్ట్ ఏ దానికి ఏదానికి పీవన్కి జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి అరైవల్ టైమ్ సో మనకి ఫస్ట్ రన్నింగ్ క్యూలోకి వన్ అనే ప్రాసెస్ ఎంటర్ ఎంత ఎంతవరకు ఉంటుంది అంటే ఇది ప్రీమ్ టివ్ అన్నాం కదా సో ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది రన్నింగ్ క్యూలో ఎంతవరకు ఉంటుందని తెలుసుకోవాలంటే ప్రీమ్ టివ్లో ముందు మనం ఏం చేసాము రౌండ్ రాబి వెళ్ళగడంలో టైం క్వంట అనే ఒకటి దాన్ని యూజ్ చేసాము కానీ ఇక్కడ టైం క్వంట మనకేం లేదు కదా సో ఇప్పుడు మనం ఈ పీ వన్ అనేది రన్నింగ్ క్యూలో ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ అరైవల్ టైం చెక్ చేస్తాం నెక్స్ట్ జీరో తర్వాత అరైవల్ టైం ఏది ఉంది నెక్స్ట్ వన్ ఏ వస్తుంది కదా సో వన్ వరకు పీ వన్ అనేది రన్నింగ్ క్యూలోనే ఉంటుంది సో ఇప్పుడు మనం బస్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం సో ఇప్పుడు జీరో టు వన్ అంటే వన్ యూనిట్ వరకు పీ వన్ రన్ అయింది కదా సో ఈ బస్ టైం ఎయిట్లో నుంచి వన్ తీస్తే మనకి ఇంకా సెవెన్ సెవెన్ యూనిట్స్ ఇంకా పీ వన్లో నుంచి మనకి జరగాల్సినది ఉంది సో ఇప్పుడు జీరో టు వన్ మనకి పి వన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ జీరో టు వన్ అరైవల్ టైం మనం చూసుకుందాం సో జీరో టు వన్లో ప్ర ఏవేవి ఉన్నాయి పీ వన్ పీ టూ ఉన్నాయి ఇంకా అన్ని వన్ కంటే పైన ఉన్నాయి అరైవల్ టైమ్స్ సో ఇప్పుడు మనం పీ వన్ పీ టూని కంపేర్ చేసుకుంటే త్రీ ఉంది పి వన్కి ప్రియారిటీ పీ టూకి ఫోర్ ఉంది సో మనకి త్రీ అండ్ ఫోర్లో ప్రియారిటీ దేనికి ఎక్కువ మనం ఏం చెప్పాము దేనికైతే తక్కువ నెంబర్ ఉంటే అది ప్రియారిటీ ఎక్కువ ఉన్నాము కదా సో ఇప్పుడు పీ వన్కి కి తక్కువ నెంబర్ అంటే త్రీ త్రీ ఇస్ లెస్ దాన్ ఫోర్ కదా సో పి వన్కి కి హై ప్రియారిటీ ఉంది ఈ రెండింటితో కంపేర్ చేస్తే సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూడా పీ వన్ కంటిన్యూ అవుతుంది ఎంత వరకు ఉంటుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అరైవల్ టైం చూసుకుంటే వన్ తర్వాత టూ ఉందా లేదు సో త్రీ ఉంది సో వన్ నుంచి త్రీ వరకు పీ వన్ అనేది ఉంటుంది అంటే టూ యూనిట్స్ అయింది కదా సో ఇప్పుడు మనకి సెవెన్ ఉంది సెవెన్లోంచి మళ్ళీ టూ తీసేస్తే ఇంకా ఫైవ్ యూనిట్స్ ఉంది పీ వన్ ప్రాసెస్ అనేది సో ఇప్పుడు నెక్స్ట్ త్రీ దగ్గర ఉన్నాం మనం సో ఇప్పుడు అరైవల్ టైం జీరో నుంచి త్రీ వరకు సో ఇప్పుడు జీరో నుంచి త్రీ వరకు మనకి పీ వన్ పీ టూ పీ త్రీ ఉన్నాయి ఈ మూడిట్లో మనకి ప్రియారిటీ దేనికి ఎక్కువ ఉంది ఆబ్వియస్లీ కే కదా సో ఈ రెండు ఫోర్ ఉన్నాయి సో పీ వన్ ఏ ఉంది సో నెక్స్ట్ మళ్ళీ కూడా పీ వన్ ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఎంత వరకు నెక్స్ట్ త్రీ తర్వాత ఫోర్ ఉంది కదా సో ఫోర్ వరకు అంటే ఇక్కడ వన్ యూనిట్ కంప్లీట్ అయింది వన్ యూనిట్ అంటే మనకి ఫైవ్ ఉంది కదా సో ఫైవ్ మైనస్ వన్ ఇంకా ఫోర్ యూనిట్స్ మనకి లెఫ్ట్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడు మనం జీరో టు ఫోర్ కంపేర్ చేసుకోవాలి ఈ జీరో టు ఫోర్లో ప్రియారిటీ చూసుకోవాలి దేనికి తక్కువ ఉంది ప్రియారిటీ మళ్ళీ పీవన్కే నెక్స్ట్ పీ ఫోర్కి ఫైవ్ ఉంది సో మూ నాలుగిట్లో మనకి ప్రియారిటీ అనేది పి వన్కే ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ పీ వన్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ ఉంది కదా నెక్స్ట్ సో ఫైవ్ వరకు అంటే ఇక్కడ మళ్ళీ పీ వన్ అనేది వన్ యూనిట్ టాస్క్ కంప్లీట్ అయింది ఫోర్ ఉంది మనకి మళ్ళీ మైనస్ వన్ త్రీ యూనిట్స్ ఇంకా మనకి మిగిలి ఉంది సో ఇప్పుడు ఫైవ్ వరకు వచ్చాం మనం అరైవల్ టైం చూసుకుంటే జీరో టు ఫైవ్ వరకు ఏ దానికి ఏ ప్రాసెస్కి ప్రియారిటీ ఎక్కువ ఉంది టూ అంటే తక్కువ నెంబర్ ఉంటే ప్రియారిటీ ఎక్కువ అన్నాం కదా సో పీ ఫైవ్ ప్రాసెస్కి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంది సో ఇప్పుడు పీ ఫైవ్ ప్రాసెస్ అనేది రన్నింగ్ లోకి ఎంటర్ అవుతుంది సో పీ ఫైవ్ ఎంత వరకు ఇక్కడ ఫైవ్ తర్వాత సిక్స్ ఉంది కదా సో సిక్స్ వరకు ఎంత సిక్స్ మైనస్ ఫైవ్ అంటే వన్ వన్ యూనిట్ వన్ యూనిట్ టాస్క్ అనేది కంప్లీట్ అయింది పీ ఫైవ్ది సో సిక్స్ మైనస్ వన్ ఫైవ్ ఇప్పుడు మనం సిక్స్ వరకు సో జీరో నుంచి సిక్స్ వరకు చూసుకుంటే ఈ సిక్స్ ప్రాసెసెస్లో ప్రియారిటీ దేనికి దేనికి ఎక్కువ ఉంది ఆబ్వియస్లీ పీ ఫైవ్ అంటే టూ ఉంది కదా సో దీనికి హై ప్రియారిటీ ఉంది వీటన్నిటితో కంపేర్ చేస్తే సో మళ్ళీ ఫైవ్ అనేది వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంకా ఉన్నది అరైవల్ టైం టెన్ సో ఇప్పుడు టెన్ వరకు పీ ఫైవ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు సిక్స్ టు టెన్ అంటే ఫోర్ యూనిట్స్ కదా సో ఇప్పుడు ఫైవ్ ఉంది ఫైవ్లో ఉంచి ఫోర్ యూనిట్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి వన్ యూనిట్ అనేది అన్నమాట పీ ఫైవ్లో లో సో ఇప్పుడు మనం టెన్ వరకు వచ్చేసాం ఇంకా నెక్స్ట్ అరైవల్ టైమ్స్ ఏం లేవు కదా సో ఇప్పుడు మనం జీరో టు టెన్ కంపేర్ చేసుకుంటూ ఉందాం సో జీరో టు టెన్ అంటే అన్ని సెవెన్ ప్రాసెసెస్ వస్తాయి ఈ సెవెన్ ప్రాసెసెస్లో ప్రియారిటీ దేనికి ఎక్కువ ఉంది పీ సెవెన్ వన్ ఉంది కదా సో హైయెస్ట్ ప్రియారిటీ సో ఇప్పుడు పీ ఫైవ్ ఈ టెన్ అయిపోయింది టెన్ టెన్ తర్వాత పీ సెవెన్ ఎంటర్ అవుతుంది ఎందుకంటే దానికి హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి దాని బస్ట్ టైం ఎంత ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ కంపేర్ చేసుకునే దానికి ఏం లేదు కదా సో ఇప్పుడు అంతా కంప్లీట్ అవుతూ వస్తాయి అనమాట సో ఇప్పుడు దానికి బెస్ట్ టైం అనేది వన్ ఉంది కాబట్టి వన్ కంప్లీట్ అయిపోతుంది వన్ యూనిట్ సో ఇప్పుడు మనం మనకి ఈజీగా గుర్తుండడానికి సో పీ సెవెన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ టిక్ మార్క్ సో నెక్స్ట్ పీ సెవెన్ అయిపోయింది సో ఇప్పుడు మిగిలిన సిక్స్ ప్రాసెసెస్లో దేనికి ప్రియారిటీ ఎక్కువ ఉంది పీ ఫైవ్ టూ ఉంది కదా సో టూలో పీ ఫైవ్లో మనకి లెఫ్ట్ ఉన్నది ఇంకా వన్ మిగిలింది వన్ యూనిట్ మిగిలింది సో ఇప్పుడు పీ ఫైవ్ వచ్చి ఆ మిగిలిన వన్ యూనిట్ టాస్క్ని కంప్లీట్ చేసిస్తే ట్వెల్వ్ వరకు సో ఇప్పుడు మనకి పీ ఫైవ్ కూడా కంప్లీట్ అయినట్టే సో నెక్స్ట్ పీ సెవెన్ పీ ఫైవ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకా ఈ రెండు కాకుండా మిగిలిన వాటిలో చూసుకుంటే ప్రియారిటీ పీ వన్కి ఉంది పీ వన్లో మనకి ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే త్రీ యూనిట్స్ ఉన్నాయి కదా సో వన్ ఎంటర్ అయ్యి త్రీ యూనిట్ టాస్క్ని అది ఫినిష్ చేసుకుంటుంది సో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ వస్తుంది కదా సో ఇప్పుడు పీ వన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పీ వన్ తర్వాత ఇప్పుడు పి టూ పీ త్రీ అంటే త్రీ తర్వాత ఇంకా ఫోర్ ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం ఏం చెప్పాము రెండు పీ టూకి పీ త్రీకి ప్రియారిటీ సేమ్ ఉన్నాయి ఫోర్ ఫోర్ సో ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి అని మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు అందుకే మనం ఏం చెప్పాము వెన్ ప్రియారిటీ ఈజ్ సేమ్ దెన్ వ్యూ హ్యావ్ టు ఫాలో ఎఫ్సీఎఫ్ఎస్ అని చెప్పాము కదా సో ఎఫ్సీఎఫ్ఎస్ అంటే ఏంటి అరైవల్ టైం దేనికైతే తక్కువ ఉంటుందో అది ఫస్ట్ వస్తుందన్నమాట సో ఇప్పుడు పీ టూ పీ త్రీ కంపేర్ చేసుకుంటే అరైవల్ టైం అనేది పీ టూకి తక్కువ ఉంది సో ఇప్పుడు మనకి పీ టూ అనేది ఎంటర్ అవుతుంది పీ టూ అనేది ఎంటర్ అయితే దీనికి బస్ టైం ఎంత టూ సో సెవెంటీన్ సో మనకి ఇప్పుడు పీ టూ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పీ త్రీ ఎందుకంటే పీ టూ తర్వాత నెక్స్ట్ ఇంకా పీ త్రీనే కదా సో పీ త్రీ తీసుకుంటే దీనికి బస్ టైం ఎంత ఫోర్ సో ట్వంటీ వన్ సో పీ త్రీ కూడా కంప్లీట్ అయింది మనకి నెక్స్ట్ ఇంకా పీ ఫోర్ ఉంది పీ సిక్స్ ఉంది ఈ రెండిట్లో ప్రియారిటీ దేనికి ఎక్కువ ఉంది పీ ఫోర్కి కదా సో పి ఫోర్కి బస్ టైము వన్ అంటే ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ నెక్స్ట్ పీ ఫోర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్నది మనకి పీ సిక్స్ దీనికి బస్ టైం ఎంత ఫైవ్ అంటే పీ సిక్స్ ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ సో ఇప్పుడు మనకి అన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనం ఈ కాలమ్స్ని ఫిల్ చేద్దాము ఇప్పుడు మనకి పీ వన్ కంప్లీషన్ టైం అంటే ఇక్కడ గ్యాండ్ లో చూసుకుంటే పీ వన్ లాస్ట్ వచ్చింది సో ఇది ప్రి కదా మనం ఈ కంప్లీషన్ టైం దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వన్ అనేది ఇక్కడ ఎండ్ అయింది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ దగ్గర ఎండ్ ఎండ్ అయింది కాబట్టి వన్ కంప్లీషన్ టైమ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ పీ టూ కంప్లీషన్ టైమ్ ఇక్కడ పీ టూ ఇక్కడే ఎండ్ అయింది కాబట్టి సెవెంటీన్ నెక్స్ట్ ఇప్పుడు పీ త్రీ పీ త్రీ ఎక్కడ ఇక్కడుంది సో పీ త్రీ కంప్లీషన్ టైం ట్వంటీ వన్ నెక్స్ట్ పీ ఫోర్ పీ ఫోర్ ఎక్కడుంది ఇక్కడ ఉంది కాబట్టి ట్వంటీ టూ నెక్స్ట్ పీ ఫైవ్ ఇక్కడ ఇక్కడుంది లాస్ట్ సో పీ ఫైవ్కి కంప్లీషన్ టైం ట్వెల్వ్ నెక్స్ట్ పీ సిక్స్ చూసుకుంటే ఇది లాస్ట్లోనేవాడి ట్వంటీ సెవెన్ నెక్స్ట్ పీ సెవెన్ ఇక్కడ ఇలెవెన్ ఇప్పుడు మనకి కంప్లీషన్ టైం వచ్చింది మనకి టర్న్ అరౌండ్ టైం అంటే మనం ఏం చెప్పుకున్నాము కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అన్నాం కదా సో ఫిఫ్టీన్ మైనస్ జీరో ఫిఫ్టీనే కదా సో ఫిఫ్టీన్ పి టూకి సెవెంటీన్ మైనస్ వన్ సిక్స్టీన్ పీ త్రీకి ట్వంటీ వన్ మైనస్ త్రీ ఎయిటీన్ నెక్స్ట్ పీ ఫోర్కి ట్వంటీ టూ మైనస్ ఫోర్ ఎయిటీన్ నెక్స్ట్ పీ ఫైవ్కి ట్వెల్వ్ మైనస్ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ పీ సిక్స్కి ట్వంటీ సెవెన్ మైనస్ సిక్స్ ట్వంటీ వన్ పీ సెవెన్కి ఇలెవన్ మైనస్ టెన్ వన్ వస్తుంది సో ఇప్పుడు మనకి టర్న్ అరౌండ్ టైం వచ్చేసింది నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ టైం సో ఇప్పుడు మనకి ఈ రెండు చూసుకుంటే ఇది మనం ఇక్కడ జీరో మన క్యాలిక్యులేషన్ కోసం ఇలా వేసుకున్నాం కానీ మనకి మెయిన్ ఇది కదా సో ఇవి గుర్తుపెట్టుకోవాలి సో ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ అనమాట వెయిటింగ్ టైం అనేది సెవెన్ పీ వన్కి నెక్స్ట్ సిక్స్టీన్ మైనస్ టూ ఫోర్టీన్ ఎయిటీన్ మైనస్ ఫోర్ ఫోర్టీన్ ఎయిటీన్ మైనస్ వన్ సెవెంటీన్ సెవెన్ మైనస్ సిక్స్ వన్ ట్వంటీ వన్ మైనస్ ఫైవ్ సిక్స్టీన్ వన్ మైనస్ వన్ జీరో సో ఇప్పుడు మనకి వెయిటింగ్ టైం అనేది అన్ని ప్రాసెసెస్కి వచ్చేసింది సో ఇంకా మనకి మిగిలి ఉన్నది రెస్పాన్స్ టైం రెస్పాన్స్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రాసెస్ ఇనిషియేషన్ టైం మైనస్ అలైవల్ టైం అన్నాం కదా ప్రాసెస్ ఇనిషియేషన్ టైం అంటే గ్యాండ్ చాట్లో ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అనేది ప్రాసెస్ ఇనిషియేషన్ టైం సో ఇప్పుడు మనం పీవన్కి చూసుకుంటే పీ వన్ అనేది ఇక్కడే జీరో దగ్గర స్టార్ట్ అయింది దాని అరైవల్ టైం కూడా జీరో సో జీరో మైనస్ జీరో జీరో నెక్స్ట్ పీ టూ అనేది ఇక్కడ ఫిఫ్టీన్ దగ్గర స్టార్ట్ అయింది దీని అరైవల్ టైం అనేది వన్ సో ఫిఫ్టీన్ మైనస్ వన్ ఫోర్టీన్ నెక్స్ట్ పీ త్రీ అనేది సెవెంటీన్ దగ్గర స్టార్ట్ అయింది దీని అరైవల్ టైం త్రీ సెవెంటీన్ మైనస్ త్రీ ఇక్కడ కూడా ఫోర్టీనే నెక్స్ట్ పీ ఫోర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ట్వంటీ వన్ ట్వంటీ వన్ దీని అరైవల్ టైం ఫోర్ ట్వంటీ వన్ మైనస్ ఫోర్ సెవెంటీన్ నెక్స్ట్ పీ ఫైవ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఫైవ్ దగ్గర సో పీ ఫైవ్ అనేది ఫైవ్ దాని అరైవల్ టైం కూడా ఫైవ్ కాబట్టి ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో నెక్స్ట్ పీ సిక్స్ అనేది ఇక్కడ ట్వంటీ టూ దగ్గర స్టార్ట్ అయింది దాని అరైవల్ టైం సిక్స్ సో ట్వంటీ టూ మైనస్ సిక్స్ సిక్స్టీన్ నెక్స్ట్ పీ సెవెన్ అనేది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది టెన్ ఇక్కడ అరేవర్ టైం కూడా టెన్ కాబట్టి టెన్ మైనస్ టెన్ జీరో మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఉన్న టర్న్ అరౌండ్ టైమ్స్ అన్నిటినీ సమ్అప్ చేసి టోటల్ సెవెన్ ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై సెవెన్ చేస్తే మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అనేది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ అనేది వస్తుంది నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం అంటే ఇక్కడ వెయిటింగ్ టైం అన్ని సమ్అప్ చేసి డివైడెడ్ బై సెవెన్ ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి బై సెవెన్ చేస్తే మనకి యావరేజ్ వెయిటింగ్ టైం అనేది నైన్ పాయింట్ ఎయిట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్